యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం నిర్గమాకాండం 3:2. అపొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. మొదటి వచనం నుంచి చదవగలిగినట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అప్పుడు ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయనని. తన యాజకుడైన తన మామ అయిన ఇత్రో మందను మేపటానికి యెహోవా పర్వతమైన హోరేబు దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు ఒక పొద నడిమిలో దేవుని అగ్నిజ్వాలల గుండా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడండి. చూడండి, ఒకప్పుడు రాజకుమారుడుగా ఉన్న వ్యక్తే, కానీ ఇప్పుడు ఒక మందని మేపడానికి కొండ దగ్గరికి వెళ్ళాడండి, ఒక పర్వతం మీదకి వెళ్ళాడండి. చూడండి, ఒకప్పుడు అన్నీ కూడా చక్కగా రాయాలిటీ మొత్తం కూడా అనుభవించిన వ్యక్తి ఇప్పుడు ఒక గొర్రెల మందని మేపుతున్నాడంటే చాలా కించంగా, ఒక నీచమైన పరిస్థితులనే మనమైతే చూస్తాం కదా. ఒకప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడివి అయి ఉండొచ్చు. ఈరోజు వాక్యం వింటూ, ఒకప్పుడు నీ ఉద్యోగంలో అందరికంటే పేరుగాంచిన వ్యక్తివి అయి ఉండొచ్చు, ఒకప్పుడు చాలా డబ్బులున్న వ్యక్తివి అయి ఉండొచ్చు, మంచిగా బ్రతికిన వ్యక్తివి అయి ఉండొచ్చు, కానీ ఈ మోషే జీవితం చూడండి, ఇక్కడ ఒక మందని మేపటానికి మందనంతా అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడండి. అక్కడికి వచ్చాడు. చూడండి, దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చే ముందనంటే ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడు ఆ మందని మేపుతున్నాడు. నువ్వు ఈరోజు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఆ మందని అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడే అక్కడ పొద నడిమిని అగ్నిజ్వాలలో దేవుని యొక్క దూత అతనికి అక్కడ ప్రత్యక్షమైందండి. దేవుడు మాట్లాడటానికి ఈ పరిస్థితిని అంతా అక్కడ మోషేకి దేవుడు అనుమతించాడు. చూడండి, మనం కూడా అనుకుంటాం కదా, నా జీవితంలో నేను బాగానే బ్రతికిన రోజులు చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను అందరికంటే కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ చీదరించుకుంటున్నారు, ఈవెన్ నా బంధువులు కూడా నాతో సరిగా మాట్లాడట్లేదు, ఇప్పుడు అందరూ కూడా కనిపిస్తే తలదాచుకొని వెళ్ళిపోతున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, మోషేకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఎందుకనంటే తన ప్రజలైన ఇజ్రాయేలీలని వాళ్ళ బానిసత్వపు చెర నుండి విడిపించడానికి దేవుడు మోషేకి ఇక్కడ తన మామైన ఇత్రో ద్వారా, ఆయన మంద ద్వారా ఒక ట్రైనింగ్ ఇచ్చాడండి. ఆ ట్రైనింగ్ పీరియడ్ గుండా అతడు వెళ్తున్నప్పుడు ఎక్కడ విసుక్కోలేదు, ఎక్కడ సనుక్కోలేదండి. మోషే ఇచ్చిన పని నమ్మకంగా చేశాడు. ఈరోజు ఆ తర్వాత అతడు ఏం ఎదుర్కొన్నాడనంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఏ విధంగా వారిని నడిపించాలో ఇంకా ముందు అడుగు వేశాడండి. చాలా అద్భుతాలు అతని జీవితంలో జరగడం మనం చూసాము. దేవుడు తన ద్వారా అద్భుతాలు జరిగించడం కూడా మనం బైబిల్లో చదవగలమండి. అదేవిధంగా ఈరోజు నీ జీవితంలో మంచి స్థానంలోనే ఉన్నవాడు అయి ఉండొచ్చు, మంచిగా బ్రతికిన వాడు అయి ఉండొచ్చు, ఈరోజు చాలా కింద పరిస్థితిలో ఉంటూ ఈ వాక్యం వింటున్నావేమో. లేదు, దేవుడు నీకు ప్రత్యక్షమై మాట్లాడే రోజు దగ్గరలోనే ఉన్నది. ఐ మీన్ దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని రోజులు దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన దాన్ని ఎత్తిపెట్టాడు కాబట్టి ఎన్ని రోజులు బాగా బతికి నువ్వు ఒక్కసారిగా ఇంత చిన్న పరిస్థితికి వచ్చావనంటే దేవుడు నీ జీవితంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి వీటన్నిటి గుండా దేవుడిని ప్రయాణింపజేస్తున్నాడు. ఈరోజు దేవుని ఆత్మ నీకు ప్రత్యక్షం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవా నాతో మాట్లాడయ్యా, నువ్వు నా దగ్గరికి రాయేసయ్యా. ఎందుకనంటే మనం అనుకుంటాం ఎప్పుడెప్పుడు నేను ఉపవాసం ఉంటే నేను ప్రత్యేకంగా కూడికలకి వెళ్తే దేవుడు నాతో మాట్లాడతాడని మనం అనుకుంటాం. లేదు, నువ్వు యథా ప్రకారంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతాను. ఇక్కడ మోషే చూడండి, రోజు చేసుకున్నట్లే ఆ రోజు కూడా తన మామ మందని మేపటానికి అవతల అరణ్య అవతలకి దాన్ని తీసుకువెళ్ళాడండి. చూడండి, తన పనులు తను నిమగ్నం అయిపోయినప్పుడే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమైంది. ఈరోజు నీ జీవితంలో కూడా నీ పాటి నువ్వు పనులు చేసుకుంటూ పోతున్నావు, దేవునికి నమ్మకంగా ఉంటే చాలు, ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈరోజు నీకు ప్రత్యక్షమయ్యి మాట్లాడును.